महानुभावులు సబ్స్క్రైబర్ రీచ్ అయింది అన్న తార్ ఛానల్ చెప్పట్టు నేను చూసారు కరే ఇదేంది ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నారు ఎత్త ఎత్త అందుతే కరే సబ్స్క్రైబ్ చేసుకున్నారంట గ్రేట్ నైట్ బాగానే వెళ్ళినాయి కానీ తమాట ఇంకా బాగానే ఉన్నాయి పండు పాకిలు ఉంటది కావచ్చు నాలుగు ఎత్తే కిలో ఈ పెద్ద ఎంత పెద్ద టమాటా ఇలా కూడా ఉన్నాయి వెళ్ళినా కిలో వెళ్తాయి చెప్పలేదా అన్ని తెంపినావా అని అన్ని పండ్లు అన్ని తెంపినా మా మమ్మ లాగా మా మమ్మీ లక్ష రూపాయలు అంగడత్తాందట పంపిద్దా ఏం చెప్తాను రావ్వాడ కుప్ప చేసిల్గా ఫ్రెష్ కానీ మీ పుల్లటి కాయలుగా తక్కువ మా అమ్మ వస్తుందట మా మమ్మీ ఈడికి కాదు లక్ష రూపాయలు అంగడి వస్తుందట హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట నాగుంబామేనా నేను ఎప్పుడు చూడలే పడికి మంచిదే నాగు అంటే జ్ఞానం ఉన్న నాగుపాం అన్నట్టు అది అందుకే మేము దాన్ని ఏమనలే మళ్ళీ ఇస్తాడు కౌంటర్ సర్వీ ఓ నెల్లినే సో దానికి నిదర్శనం మా రేణుగాయల చెట్టు ముచ్చట్లు వీడియోలు పెట్టులు పెట్టున్నాయి అని అంటాను అప్పుడు అనిపించింది పూత కాయకాయకాయని అయ్యా చిలుకలు అవి వచ్చి తింటే రోజు సో వీటికి వదిలేసినాం ఎంత మంచి వాడవయ్యా చందమామా వీడియోలో మనం వీడియోలు చూస్తే కూడా అయితే మంచిగా ఉండి అంటే క్రియేట్ చేసినా అంటే కాయాలు అవి మేము క్రియేట్ చేయలే దానికే కాసినాయి మందిని కలుపుకొని పోతే నవ్వుకుంటా ఒక్క పేరు పిడిస్ లో ఒక 20 ఫోన్లు వస్తాయి ఉన్నాయి ఒక్క పేరు నేనే నేనే ఈ నిద్ర నిమిషం పనికి కడుగుతాను అంటే ఇలా మమ్మీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు అందుకే వచ్చాను చిన్నటి జ్ఞాపకాలు గుర్తు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వచ్చినాయి రాజుకు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి చెట్టు చూడని గింత అంతే ఉంది ఇంకా చెట్టుకు బొచ్చాడు ఉన్నాయి అయితే ఈ చెట్టును ఒకసారి మేము చూసినాం చూసినప్పుడు అప్పుడు అన్ని కాయలుగా అని కాదు మొన్న మనం చూసినప్పుడు ఎన్ని కాయలైనా గుర్తుందా నేను కూడా అప్పుడు చూసినప్పుడు బాగా షాక్ అయినా చూద్దాం ఏమన్నా తిందామా అంటే బాగా పుల్లగా ఉన్నాయి అంటే తీయగలేవు పళ్ళు పళ్ళు పుల్లగా ఉంటాయి తొక్క కానీ గోని వాళ్ళే వీళ్ళు రోజు నేర్కపోతాళ్ళు కొన్ని కుప్ప వేసిండు చూడండి కింద పడి ఇవన్నీ పనులను చూసి ఎంత పెద్ద చెట్టు అనుకున్నారు ఇంత పెద్దది ఇది ఈ చెట్టు వచ్చేసి మీకు గుర్తుంది అనుకుంటా హైదరాబాద్ నుంచి వేపించినాం జై భవానీ నర్సరీ నుంచి నిజంగాలకు జై కొట్టాలి ఎందుకంటే మంచిగా ఉన్నాయి ప్రతి చెట్టు ఫస్ట్ పెట్టాము ఈ నల్లమ్మక పూలు అందరూ గిన్నె చెట్టు ఎందుకు గన్ని చెట్టు అన్నారు ఇక ఇవాళ చూడండి కాయలు కాసిన వాళ్ళు వచ్చి పర్లు తిన్నట్టు తింటాను ఒక పొచ్చాడుండే ఓ కందికాయలు గోని ఉన్నప్పుడు అసలు వీడియో తీస్తా అనుకున్నా ఇక తీరలే మళ్ళీ ఇక సోదంటారు అది అని భయం వేసింది కానీ మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కావచ్చు మనకు మెసేజ్ పెట్టేటోళ్ళు కావచ్చు మనం ముచ్చట్లు వీడియోలు పెట్టున్నాయి అని అంటాను అప్పుడు అనిపించింది పెడదాం పట్ట ముచ్చట అని ఇట్లాంటి క్రియేట్ చేసినాం అంటే క్రియేట్ చేసినాం అంటే కాయలు అవి మేము క్రియేట్ చేయలే దానికే కాసినాయి సరే ఇప్పుడైతే చెట్టు నేనే దులుపుతా రెడీ ఏ ముళ్ళు పట్టుకోరు ముళ్ళు కోసేయాలి గిట్ట గిట్ట కొట్టుల్లి ఏర్పడి ఏర్పడ సపోర్ట్ ఉండదు కూర్చుతుంది బిడ్డ రెడీయా రెండు కెమెరాలు అయితే మంచిగా సరే దులిపేది ఇట్టనే తింటాం పట్ట ఏముంది దులుపులు ఎన్ని పడుతుంది దులుపులే
అబ్బా నా గుండిన పడ్డ ఈ వారాలకు చిలకలు తింటాను పెద్ద కవర్లా ఏ మెల్లగా అడుగు చూసి అడిగేయి రేణుగాయ లెక్కలే అయ్యో రికార్డ్ చేయాలి కాయలు పడ్డాయి మరి ఏం కదా కాయలు పెడతారట తాత అంటాను దూరగాయలు పెడతారా అన్నాడు ఇవన్నీ దూరగాయలే కదా రేగు పళ్ళకై పట్టిన కుస్తీ మళ్ళీ రేణుగాలి రేణుగాలి వాసన వస్తుంది వీడియోలో మనం వీడియోలు చూస్తే కూడా వస్తే మంచిగా ఉండి ఇక వృక్షో రక్షిత రక్షిత అంటారు అంటే వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటారు సో దానికి నిదర్శనం మా రేణుగాయల చెట్టే ఎందుకంటే గిన్ని కాయలు వెళ్ళినాయి చూసిన బొచ్చడి కాయలు వెళ్ళినాయి ఇంకో కొన్ని ఉన్నాయి కానీ అవి ఏం తెంపుతలేదు ఎందుకంటే ఇక చిలకలు అవి వచ్చి తింటాయి రోజు సో వీటికి వదిలేసినాం లేకుంటే సడన్ గా చూస్తే కాయలన్న వాళ్ళు తెంపుకో వెళ్ళరా ఇలా నోళ్ళ అని తిట్టినా తిడతాయి తింటాను అనగా కూడా ఈ పుల్లకు కందికాయలు కూడా తిన్నే నేను రోజు చూసి ఒలుచుకుంటా తింటాను అది నేనేం చెప్పాలి దొరకకపోతే కంది చెట్టు పోయిదా కూడా వెళ్తాయి తినని పాపం ఏం చెప్తాం గిన్నె కానీ ముదిరిపోయి మనం పప్పులు కూడా తిన్నాం రేణుగాయలు స్టార్టింగ్ అయినప్పుడు కూడా చిలకలు తిన్నాయి అప్పుడు అబ్బా గిన్నె ఉన్నాయి తింటాను ఇప్పుడు ఏమనిపిస్తుంది గిన్నె జాగ్రత్త రాలి ఇంకేంది పట్టుకొని రాలి మా మమ్మీ వస్తుంది లక్ష్మీపేట వస్తుంది అట అయితే అంగటికి తీసుకొని పోతా రాంగా వీడికి రమ్మానన్న మరి అడుగు అడుగుతా రేణుగాయలు తొక్కు పెడతాం జోకి ఇది మన ముచ్చట రేణుగాయలు తొక్కు ముచ్చట వీడోసారి గుడిసెలకు పాము వచ్చింది జాగ్రత్త ఓసారి మన గుడిసెల పాము వచ్చింది పెద్ద నాగం పాము దాని అది మమ్మల్ని ఏమనలేదు అని మేము కూడా దాన్ని ఏమనలే ఏ చేరుకుంటూ అట్లా ఉంది అదేనా అగో మీదకెక్కుతాండి మీదకెక్కుతాండి నాగుంబామేనా నేను గట్ల ఎప్పుడు చూడలే పడిగిప్పాంగ తడకబొట్టి కదా శ్రీ పెద్దది నాకు బాగా ఏమనలేదు ఎందుకంటే మమ్మల్ని చూసి కూడా అది ఏమనుకుంటే సపరేట్ గుడిసెలకు వచ్చి దాక్కుంది గెదవలే సపరేట్ పోతుంది ఇక నేను గిట్ల గిటికి రాగా కూడా అది నన్ను చూసింది కానీ ఏమనలే ఇక మంచిదే నాగు అంటే జ్ఞానం ఉన్న నాగుపాం అన్నట్టు అది అందుకే మేము దాన్ని ఏమనలే మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి వారం వారం మన వాళ్ళు ఇక తెంపుకొని ఉడకట్టుకొని తింటాను ఈ షెట్ వాళ్ళు ఒకటే రోజు తిన్నాడు పాపం కంకులు బాగానే కంకులు అయిన రోజు కూడా నేను వీడియో తిత్తాను చిలకలు బొచ్చాడు తిన్నాయి మన కంకులు అయితే ఇయో ఇవాళనే తిన్నట్టుండేది చూసిన ఉంచుకొని తింటాను పచ్చిగా ఉంది కొంచెం ముదిరింది పాపం ఏమంటలేం ఇప్పుడు బొచ్చాడు ఇవన్నీ చిలకలు తిని చిలకలు తినాక మిగిలిన మేము తిన్నాం ఇటు చూడు ఇగో కున్నెల కాంచే ఉలుచుకొని తిన్నాయి ఇగో మొత్తం ఇక రోజు ఇంత అవి తిన్నాయని అవిటికే వదిలేసినాం ఇక్కడ చూడండి మనం ఒకసారి మన మాసేటి పెద్ద పెద్ద కాయలు కాయలే ఆ చెట్టు చూడండి ఎంత పువ్వు వచ్చిందా ముడతలేను చిన్న వచ్చాడు పువ్వు అయింది ఇప్పుడు దీనికి ఎన్ని కాయలు అయితాయో మళ్ళీ కూడా వచ్చి తెంపుతాడో తెలియదు కానీ పోయినా సార్ మీకు గుర్తుందా మేము కొండగట్టు పోయేసేసరికి దీనికి కాయలు ఉండే పెద్ద పెద్ద అవన్నీ తెంపేసేళ్ళు అంటే వీడియోలో ఇట్లా కాయలేని చూసినారా కూడా వచ్చింది అయ్యో పూతత్తి కాయ గాయక అయ్యా నీ అయ్యా కత్త పూతత్తి కాయ గాయక అయ్యా నీ అయ్యా కత్త ఈ చెట్టు కూడా జయభవాన్ నర్సరీ నుంచి తెప్పించింది మంచిగా అయితే అన్నాయి ఇది కూడా జామ చెట్టు దీని గురించి గీత గీత కాయలు అయితే మీకు గుర్తుంది అనుకుంటా ఆ ఎక్కడున్నాయి సరే పో మరి మార్కెట్ కచ్చి ఇత్తాడు పో సరే ఇక నా ఫోన్ వాడతలే ఇక అనుకదే అయింది నాకు ఫోన్ దిక్కు నాకు ఫోన్లో అయిన ఫోన్లు వస్తానే ఇక ఈ మీద వాడుకుంటానా రీఛార్జ్ కూడా చేపిస్తానా రీఛార్జ్ కూడా చేపిస్తానా అరే బాబర్ది ఈ వంకర మాటలే వద్ద ఎటు సాత్కా
నీ ఛానల్ వీడియో పెట్టుకో ఇయ్యాల నువ్వు ఏ వారం పెడతావు సత్తా సాతగాని నువ్వు ఇట్టుంటే గిట్ట సుశీల టైం చెప్పి టైం కెట్టినంటే ఎంత ఇబ్బంది సాతగాని అసంటోళ్ళు ఏమంటే తెలుస్తుంది మన వాల్యూ ఇవ్వ నరేష్ ఇక్కడ అన్ని నెంబర్లు సేవ్ చేస్తాడు ఎన్ని సేవ్ చేసినా వెయ్యాల 100 200 అంత కాలే ఫోన్లో ఎక్కడ పిడి చేయంగా ఇట్లా పేరు చూడంగా ఇక ఫోన్ల మీ ఫోన్లు అవుతాయి ఖరీదు చేసే లోపు మళ్ళీ ఎక్కడ ఆడాలి వెనక ముందు ఇయే తిప్పలు అవుతాం ఫోన్ల మీ ఫోన్లు ఒక్క పేరు పిడి చేసే లోపు ఒక 20 ఫోన్లు వస్తాయి నా ఒక్క పేరు నేను చెప్పిన ఫోన్లు చేయగల మన వీడియోలు చూడరాళ్ళు మన వీడియో చూడరు కావచ్చు అందుకే చెప్పినా కానీ మళ్ళీ పేరు పిడి చేసే లోపు ఫోన్ల మీ ఫోన్లు ఫోన్ల మీ ఫోన్ ఇవి మా తిప్పలు నేను స్క్రిప్ట్ రాసుకుంటాను నేను స్క్రిప్ట్ రాసుకుంటాను ఇక మా మమ్మీ వచ్చింది మా మమ్మీ పచ్చడి రెడీ చేసిపోయినా నిద్ర నిమిషం పనికి కడుగుతాను అన్నం పెట్టడు ఎక్కువనా శ్రీ రేపటి మేము అన్నం నిన్ను పని చేస్తాం పెట్టుకుంటాను ఉప్పు వేసిందా ఏంటిది కింది మీద ఎట్లా కనబడతాను కింది మీద కలుపుకోండి అన్ని కలపాలి మందిని కలుపుకొని పోతే నవ్వుకుంటా మందిని కలుపుకొని పోతే నవ్వుకుంటా కాదు కూరగాయలు అమ్మే కాడ మరి నేను నన్ను గుర్తు పట్టిన నా గురించి అని తీసిన మమ్మీ మళ్ళీ ఆశ వస్తాను అమ్మ ఇది మూడోసారి నాలుగోసారి మేము కందికాయలు ఉడకబెట్టుకోండి వాళ్ళకి అలా తినబుద్ది అయితే అన్న తినబుద్ది అయితే మన ఇంటికి రాలి ఉన్నాయి కానీ కొంచెం ముదిరిపోయిన అంటున్నా ముదిరిపోయిన కొంచెం నాత లేవు కడిపినాక డైరెక్ట్ రేగ్గల లేచుడైనా అయినా ఎంత చేసుకున్నా నేను కడిగినట్టయితే పచ్చళ్ళు వాళ్ళు తింటలేరు రెండు రోజుల మురిపే మూడు రోజుల మురిపడి అంతే రాత్రి అట్లా అని పెడితే అయిపోగా అవచ్చు అసలు ఏం గంజుట ఆ పులుపుకి ఈ పులుపు మంచిగా ఎందుకంటారు ఇవేనా గిన్నెగానే తెచ్చా నీకేం చెప్తాది సినిమాలు చూసుకుంటూ ఉంటాను కాళ్ళు బాధ్యత దాదా నాకే దిగిందని ఎందుకైనా కూర అనుకుంది కదా మరి రొట్టె చేపలు ఎందుకని అంటే టెక్నిక్ తోటి తిప్పితే నాకు ఏ తింటారు అసలు కాళ్ళకి గోర్లకి కట్ చేయాలి మంచిగా స్టాఫ్ చేయాలి ఇలా గడ్డ గడ్డ తీయాలి పనులున్నాయా మన పదానికి దొరకదు మనం పట్టుతాం ఇప్పటికే దొరుకుతాయని ఎప్పుడన్నా వచ్చే అది వల వేసిన రాత్రి వేసి పొద్దున చూసిన పొద్దున్న దాకా ఇరవై కాల ఇరవై పడ్డాయి తావేలు తావేలు పెద్ద చిన్న కిలో కిలో పావు ఉంటాయి
నైట్ పోయి మంచిగా ఎండకాయలు పట్టి వాటిని కూర వండుకొని తింటాం. అదొక వీడియో అడ్వెంచర్. మన వాళ్ళ రియాక్షన్లు ఎట్లుంటాయి నైట్, మరి చీకటి ఉంటది మన రూమ్ లోకేనట్టు ఉంటది. మరి మీరు ఏడత్తారు, మీకు టెస్ట్ చేసిన నైట్ అత్తరా రారని, టెస్ట్ చేసిన నైట్ అత్తరా రారని మీరు రారు భయపడతారు. అంటనా ఇక చూసిందా ఎన్నో రోజులకు మీరు రేణుగా పచ్చడి తీసినాం ఎట్లా దూడుని నోరు ఊరుతాను వాళ్ళకన్నా కావాల్సిన వాళ్ళు రాన్లే అనలేము ఎందుకంటే గింత అంతే ఉంది, గింత అంతే ఉంది, రాళ్ళంటే ఒక్కరు ఇద్దరు అత్తారు సాధికారు. ఈ మంది వచ్చినా గానీ అలా పెట్టేంత మా దగ్గర ఉండాలి, తిండి అంత లేనప్పుడు మనం విలువద్దు అవునా కాదా. అందుకే పెళ్లికి విలువలే అనుకున్నారు, అందుకే పెళ్లికి విలువలే అనుకున్నారు. అటాకులలా తిందాం పట్టలే ఫస్ట్ వచ్చింది ఎల్లా అనేది మీరు చూసారు. ఇప్పుడు జనవరి 26 రోజు మేము ఆ వీడియో పెడతాం ఆటల పోటీ ప్లస్ మీ సెలబ్రేషన్ అనేది. ఇవాళనైతే ఇదే మన రేణుగా పచ్చడి. ఆకత్తది కానీ గిది రాదు, ఇక చిన్న కచ్చేదని అనుకో బర్త్డే సాంగ్ సత్క బర్త్డే సాంగ్ చెప్తారు. కానీ అల్లనే దీని మంచిగా ఇంకా చారకుండా తింటాను వాళ్ళ చెక్కులు. కాకు కొంచెం పెద్దది పెడతాయి అంటే కూర ఏముండదు తోటకూర రేణుగా అట్టిగా వారద్దు నేనెందుకు నాకు రేణుగాలు అంటేనే ఫేవరెట్. ఈ రేగా తీసుకుంటా రేణుగా తిన్నాట మళ్ళీ అయ్యో లేదు చిన్నటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయట రాజుకు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఏం చెప్పానండి పచ్చడి ఎప్పుడో పెట్టినాం కానీ ఏంటంటే నీళ్ళు వచ్చినాయి అన్నట్టు, వాటర్ ఏదో వచ్చిందన్న వల్లే మరి కాయలతో తొక్కు పెట్టరు కావచ్చు అని ఎందుకు వేస్ట్ అని సప్లై కొన్నాం. కానీ మూడు రోజులు అయిన ఊరింది మంచిగా అయింది అన్న వాళ్ళు ఇవ్వాలి తింటాను. మా అమ్మ పెట్టింది అంటే కాయలతో తొక్కు పెడతారా మీకు తెలుసా, పెడతారా అనే కాయలతోనే తొక్కు పెడతారా అందుకే అంటే మేము కాయలతో తొక్కు పెట్టినా, తొక్కు పెట్టిన వాళ్ళు కొంచెం పచ్చడి పెట్టిన వాటర్ వాటర్ వచ్చిన వాళ్ళకి మాకు భయం అయ్యి సప్లై తీసిన వీడు అది అంత పక్క పెట్టి సప్లై కొన్నాం. మళ్ళీ గిన్నె రోజుల తర్వాత తీసినాం అంటే టేస్ట్ మంచిగా స్మెల్ వస్తుంది అది అన్న వాళ్ళు తీసినాం. పచ్చడి అయితే ఏం కాదు మంచిగా ఉంది నోరంతా వచ్చింది రోషి మంచిగా ఉంది. పచ్చడనే కాదు తోటకూర అండి, తోటకూర తీసారు కర్రీ వచ్చేసి తోటకూర ఏంది మొత్తం టేస్ట్ అయితే మంచిగా ఉంది. నేను రేణుగా తిన మారేసి బాగా రేణుగారు మారేస్తాను. ఎప్పుడు పెడతారు పచ్చళ్ళు పెడితే ఒకప్పుడు ఎండాకాలం వస్తేనే చేసేవాళ్ళు, సంక్రాంతి వస్తేనే సకినాలు చేసుకునేటోళ్ళు, ఇప్పుడు దినపూర్తి అయినప్పుడల్లా వేసుకుంటారు, ఉగాది వస్తేనే బూరలు చేసుకునేటోళ్ళు. ఎందుకంటే పండుగకో పబ్బానికో కోడి కోసుకుందరు తిందరు ఇప్పుడు అట్లా కాదు. ఇవ సాధికోలు తింటానైతే ఆదివారం వస్తే కదా జుట్టుకోడు దేవుడే ఎప్పుడు జుట్టుకోడు
మళ్ళా ఇలా అయ్యే కొంచెం డిష్ ఎక్కువ అయిందనుకో, డిచ్ అట డిచ్ ఎక్కువ అయిందంటే కదా జుట్టుకోడు మళ్ళీ పోసుడే ఎప్పుడన్నా కనుక. వీలైతే ఎండాకాలం ఏంటిది మిరపకాయ పచ్చడి పెడదాం. నాకు ఇష్టమైంది, మీకు ఇష్టమైన పచ్చడి ఏంటి ఒక్కొక్కటి చెప్పండి. నీకు ఇష్టమైన పచ్చడి ఏంటి సార్? మీకు మామిడికాయ, మా అమ్మ మా మమ్మీ పెట్టిన చింతకాయ ఇష్టం, చిన్నప్పటి నుంచి ఉసిరికాయ అంటే బాగా ఇష్టం, టమాటా మామిడికాయ. మీకేం పచ్చడి ఇష్టం కూడా కామెంట్ చేయాలి. నాకైతే పండు మిర్చి ప్లస్ చింతకాయ పచ్చడి కూడా నాకు ఇష్టమే. తొక్కాను ఇంటనే ఎట్టని అవుతాను ఎందుకన్నా ఇప్పుడు. నెక్స్ట్ ఏ పచ్చడి తీస్తే మంచుకుంటుంది కూడా కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. ఖచ్చితంగా పెడతాం, మా ఊరిగా పెడతాం. నిజానికి అమ్మమ్మలు పెడితే మంచిగా ఉంటుంది అంటారు. మా అమ్మ కూడా ఇక అమ్మమ్మ అయిపోయింది, అంటే ఇక మనవరాలు పుట్టిన ఆ మనవరాలు పెళ్లికి ఎదిగిళ్ళు. అది మీ మమ్మీ ఇంకా ఇంకే ఉంది ఇప్పుడు. సరే ఇలా అక్క అనుకుంటారు ఒక్కోసారి, నువ్వు బయటకు వద్ద కూడా అక్క అనే వినాలి మీ మమ్మీ. ఏమో నన్ను మా మమ్మీ మమ్మీ మమ్మీని కొంచెం ఇట్లా ఏమో అన్నది మంచి స్టైల్ లో రెడీ అవుతా మమ్మీ. మిమ్మల్ని నాకు ఒక అక్క వెళ్ళాలి అంటారు మమ్మల్ని అందరిని, అంటే మా మమ్మీని అవుతాను. అంటే ఇలా మమ్మీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంది అందుకే అర్థం. అంటే ఇలా మమ్మీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంది అందుకే అర్థం. జోక్ ఏంటంటే నెక్స్ట్ వీడియో జనవరి 26th రోజు వస్తుంది. మన వాళ్ళందరికి ఆటలు పోటీలు పెట్టినాం, ఆ బ్రేక్ టైమ్ లో మేము తింటాను. తింటే ముచ్చట అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ 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 బాయ్. ఈ వీడియో వలన ఆఫ్టర్నూన్ చూస్తాను అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్.